Welcome to video lesson. Manam ee oka video lo ice plant gurinchi telusukuntam. Generally ice plant ante meeru summer season lo ice ekkuvaga upayogistuntam, function jarigina lekapothe edaina occasion jariginappudu water, hot water untundi kabatti drinking water anedi dani chala parchadam kosam ice blocks iskochi dantlo vestu untaru. Ala kaakunda chinna pillalu unnaru ante mana inda daggara vaaru kuda ఐస్ తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఐస్ క్యూబ్స్ కానీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి దాని ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందయ్యా అనేది చూస్తే ఇక్కడ దీంట్లో ఉండే భాగాలు చూద్దాం. ఫస్ట్ వన్ కంప్రెసర్, కండెన్సర్, కూలింగ్ టవర్, రిజర్వాయర్, థ్రోటిల్ వాల్వ్ అంటే ఎక్స్పాన్షన్ డివైస్. నెక్స్ట్ ఎవాపరేటర్, ఆ తర్వాత ఇది బ్రైన్ సొల్యూషన్ ఉంటుంది. దీని లోపల ఐస్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇవి దీని లోపల ఉండే భాగాలు. జనరల్గా రెఫ్రిజరేషన్ కానివ్వండి, ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి, ఆ రెండింటిలో కూడా మనకి ఈ నాలుగు భాగాలు కంపల్సరిగా ఉంటాయి. 1, 2, 3, 4 అంటే ఇక్కడేమో మనకి ఎక్స్పాన్షన్ డివైస్ ఏదైతే ఉందో దాని పేరుని చోటి పెట్టాను కదా మామూలు, దాని పేరు ఎక్స్పాన్షన్ డివైజే. కంప్రెసర్ లోపల మనకి లో ప్రెషర్ లో టెంపరేచర్ కలిగిన వేపర్ రిఫ్రిజరెంట్ అనేది ఈ ఎవాపరేటర్ నుండి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత కంప్రెషన్ జరిగి దాని లోపల ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాల్యూమ్ డిక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ పెరగడం వల్ల ఆ వేపర్ రిఫ్రిజరెంట్కి ప్రెషర్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. నెక్స్ట్ అది కండెన్సర్కి వెళ్తుంది. ఎందుకయ్యా కండెన్సర్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎవాపరేటర్లో కొంత టెంపరేచర్ని అబ్జర్వ్ చేయాలి అంటే దానిలో ఉన్న టెంపరేచర్ని ఇది ముందే కోల్పోవాలి అందుకని చెప్పేసి కండెన్సర్కి పంపిస్తాం. కండెన్సర్లో ఏం జరుగుతుందయ్యా అంటే కండెన్సర్ ట్యూబ్స్ మీద ఈ కూలింగ్ టవర్ నుండి వచ్చిన కూల్ వాటర్, చిల్డ్ వాటర్ ఏదైతే ఉందో దీని మీదకి స్ప్రే చేయడం జరుగుతుంది. అలా స్ప్రే చేసినప్పుడు కండెన్సర్లో ఫ్లో అయ్యే వేపర్ రిఫ్రిజరెంట్ చల్లబడి లిక్విడ్ రిఫ్రిజరెంట్గా మారుతుంది. అంటే దాని లోపల ఉన్న టెంపరేచర్ని తీసేశాం. ఏ విధంగా ఈ కూలింగ్ టవర్ ద్వారా వచ్చే వాటర్ ఏదైతే ఉందో చిల్డ్ వాటర్ దీనికి ఏమంటాయి, చిల్డ్ వాటర్ దీనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ హీట్ని తీసుకెళ్ళి మళ్ళీ కూలింగ్ టవర్ లోపల పైనుంచి కిందికి పడడం వల్ల దాంట్లో ఉన్న హీట్ని ఎయిర్ అందిస్తుంది. అంటే ఈ విధంగా హీట్ ట్రాన్స్ఫర్ అనేది, హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కండెన్సర్ నుండి హై ప్రెషర్ లో టెంపరేచర్ లిక్విడ్ రిఫ్రిజరేటర్ మనకి ఈ రిజర్వాయర్లో చేరుతుంది. అక్కడ లిక్విడ్గా ఫామ్ అయింది మొత్తం రిజర్వాయర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి దీన్ని రిసీవర్ అంటాము. ఇక్కడ రిజర్వాయర్ అన్నారు, రిసీవర్ అంటాము. రిసీవ్ చేసుకుంటుంది లిక్విడ్ రిఫ్రిజరేటర్ మొత్తాన్ని ఇక్కడికి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ లిక్విడ్ రిఫ్రిజరేటర్కి ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని మనం ఎవాపరేటర్ ప్రెషర్కి తగ్గించాలి కాబట్టి మధ్యలో ఈ థ్రోటిల్ వాల్వ్ అనే దాన్ని ఉపయోగించాము. ఎక్స్పాన్షన్ డివైస్ అనేది వాడతాము కదా. ఇక్కడ నుంచి ఉన్న ఈ రిజర్వాయర్లో అంటే ఈ యొక్క రిసీవర్లో ఉన్న హై ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ని థ్రోటిల్ వాల్వ్ ద్వారా ఎవాపరేటర్కు పంపిస్తాం. పంపించేటప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడ దాని యొక్క ప్రెషర్ను తగ్గించి పంపిస్తాము. ఈ విధంగా ఎవాపరేటర్కు చేరుతుంది. ఆ ఎవాపరేటర్లో ఏం జరుగుతుందయ్యా అంటే ఈ ఎవాపరేటర్ అనేది ట్యూబ్స్ లాగా అరేంజ్ చేయబడి ఉంటుంది. తొట్టి ఉంది అంటే ఆ ట్యాంక్ చుట్టూ మనకి ఈ ట్యూబ్స్ అనేటివి అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆ ట్యూబ్స్ అరేంజ్ చేయబడి ఉండి ఈ ఏదైతే ఉందో ఐస్ క్యాన్స్ పెట్టిన ఈ యొక్క ట్యాంక్, ఆ ట్యాంక్ లోపల మనం ఏం చేస్తామంటే బ్రైన్ సొల్యూషన్ నింపుతాము. ఈ బ్రైన్ అంటే ఏంటంటే ఉప్పు నీటి ద్రావణము, ఉప్పు నీటి ద్రావణం. ఇక్కడ ఈ సైకిల్లో తిరిగేదేమో రెఫ్రిజరెంట్ తిరుగుతుంది, ఈ సైకిల్లో తిరిగేదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది మనకి బ్రైన్ సొల్యూషన్ ఉంటుంది. బ్రైన్ సొల్యూషన్ అంటే ఉప్పు నీటి ద్రావణం. ఈ విధంగా ఈ ఉప్పు నీటి ద్రావణము అంటే ట్యాంక్ చుట్టూ ఈ విధంగా ఈ యొక్క ఎవాపరేటర్ కాయిల్స్ అంటే ట్యూబ్స్ ఉంటాయి అరేంజ్మెంటు. ఈ ఎవాపరేటర్లో ఫ్లో అయ్యే లిక్విడ్ రెఫ్రిజరెంట్ ఈ బ్రైన్ సొల్యూషన్లో ఉన్న హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల బ్రైన్ సొల్యూషన్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అవి దాన్ని కూల్ చేసిన తర్వాత ఎవాపరేటర్లో ఉన్న లిక్విడ్ రెఫ్రిజరెంట్ వేపర్ కింద మారుతుంది. అంటే ఇక్కడ దాన్ని
తీసేసుకొని వెంటనే హీట్ని వేపర్ కింద మారేసేసి కంప్రెసర్కు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సైకిల్ వన్. సెకండ్ వరకు వస్తే ఏంటంటే ఈ ఎవాపరేటర్ ట్యూబ్స్ అని ఈ యొక్క బ్రైన్ సొల్యూషన్కి చుట్టూ అరేంజ్ చేసడం వల్ల ఈ బ్రైన్ సొల్యూషన్లో ఉన్న మన హీట్ ఎనర్జీని ఎవాపరేటర్లో ఫ్లో అయ్యే లిక్విడ్ రిఫ్రిజరెంట్ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి వేపర్ కింద మారి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న బ్రైన్ సొల్యూషన్ ఏమవుతుంది? కూల్ అవుతుంది. ఆ బ్రైన్ సొల్యూషన్లో మనం ఏం చేస్తున్నామని అంటే ఐస్ క్యాన్స్ని ప్లేస్ చేసాం మధ్యలో. ఈ ఐస్ క్యాన్స్లో ఉన్న హీట్ ఎనర్జీని బ్రైన్ సొల్యూషన్ తీసుకుంటుంది. అంటే ఆ ఐస్ క్యాన్స్లో పెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ లోపల ఉన్న హీట్ ఎనర్జీని ఈ బ్రైన్ సొల్యూషన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అది అబ్జర్వ్ చేసి తీసుకెళ్ళి ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్కి అందిస్తుంది. ఈ విధంగా సెకండ్ సైకిల్లో మనకి బ్రైన్ సొల్యూషన్ అనే దాన్ని రిఫ్రిజరెంట్గా పేర్కొంటాం. సెకండరీ రిఫ్రిజరెంట్గా పేర్కోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా కొద్దిసేపు మనం కంటిన్యూ చేసినప్పుడు ఈ బ్రైన్ సొల్యూషన్లో ఉన్న హీట్ ఎనర్జీని తీసేసుకుంటుంది. ఈ బ్రైన్ సొల్యూషన్ ఐ స్కాన్లలో ఉన్న హీట్ ఎనర్జీని తీసుకోవడం వల్ల ఆ టెంపరేచర్ ఫాల్ అయ్యి ఇక్కడ మనకి ఏమవుతుంది అయ్యా అంటే క్యాన్లలో ప్లేస్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది మనకి ఐస్గా ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా జరగడం వల్ల ఇది ఎంతసేపట్లో అవుతుంది సార్ అనేది ఇందులో ప్లేస్ చేసే వాటర్ యొక్క టెంపరేచర్. నెక్స్ట్ రెండోది ఇక్కడ మనకి కూలింగ్ వాటర్ దగ్గరికి సప్లై చేస్తున్నాం కదా, సప్లై చేసేటప్పుడు ఈ వాటర్ టెంపరేచర్ అంటే అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ను బట్టి కూడా మనకి ఐస్ ఫామ్ అవడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అది. అంటే ఎక్కువ టైం కావాలా తక్కువ టైం, మామూలుగా వింటర్ సీజన్లో వచ్చింది అనుకోండి ఐస్ ఫార్మేషన్కు తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లోని ఎయిర్ అనేది చల్లగా ఉంది, మన కండిషన్స్ ఇప్పుడు కూల్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఐస్ ఫామ్ అవుతుంది. అదే సమ్మర్ సీజన్కి వచ్చేటప్పటికి బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐస్ ఫార్మేషన్ జరగాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనకి ఎక్కువగా మనం వాడేది కూడా ఎప్పుడు వాడతాము, సమ్మర్ సీజన్లోనే వాడతాం కాబట్టి అప్పుడు ఎక్కువగా ఐస్ని ఉపయోగిస్తారు. రెండవది ఐస్ ఫార్మేషన్ కూడా చాలా టైం పడుతుంది అక్కడ. ఈ విధంగా మనము ఐస్ ప్లాంట్ గురించిన విశ్లేషణ చేసుకోవచ్చు. మరి దీనితో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకటికి రెండుసార్లు వీడియోను చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా కానీ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న.